వనపర్తి జిల్లా బహిరంగ సభలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే దానం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరగడానికి టీఆర్ఎస్ పార్టీ కారణమని అన్నారు. వనపర్తి జిల్లా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ గత పాలకుల పాలమూరుకు అన్యాయం చేశారని, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగిందని, ఆంధ్ర పాలకుల ప్రాజెక్టులో అన్యాయం జరిగిందని ఈ సందర్భంగానే తెలియజేశారు. ముఖ్యమంత్రి చెప్పేది వినాలే, తప్పు ఉంటే అంత కాదండి ఇట్లా చెప్పాలి. కానీ పార్టీ మీద రోడ్డు ముడుచుకుని పోయినా ఎందుకంటే ఏం తెలియాలి, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఆంధ్ర పాలకులకు సంతులు మోసి బతికినారు కాబట్టి, నేను సొంత తెలివి లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు. ఒకసారి పారిపోవడమే, మేము అసెంబ్లీ పెట్టాలే, వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి. ఇది తంతులు మారిపోయింది, ఏదో ఒకసారి దొరికినారు మాట్లాడుతున్న చర్చ కంటే లేదు ప్రిపేర్ అయ్యి రాలే. మరి దీనికి వచ్చిన ఎత్తిపోతల పథకం రన్నింగ్ ప్రాజెక్టు అయ్యా తెలంగాణ రాకుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వమే రాకుంటే ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎప్పటికి కూడా పెండింగ్ ప్రాజెక్ట్ లాగా నిలిచిపోయేవి. అటువంటి మొన్న మా నారాయణపేట నియోజకవర్గంలో ఒక ఊరికి పోయినా, కోయకొండ మండలంలో అమరనాపూర్ అని ఒక ఊరికి పోయినా. సార్ మీరు వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వందల కోట్లు వేల కోట్లు తీసుకొస్తున్నారు, ఇంతకుముందు ఎక్కడ పోయింది సార్ ఇవన్నీ అని చెప్పారు. నిజంగానే ఇప్పుడు మన కొత్తగా డబ్బు వచ్చిందా, లేకపోతే ఇవన్నీ మనకి ఇవ్వలేదా? తమ్ముళ్ళు మీకందరికీ తెలిసి ఒక నారాయణపేట నియోజకవర్గానికి అభివృద్ధి కోసం దాదాపు 850 కోట్లు మన ప్రభుత్వం మనకు అలాంటి ప్రభుత్వాలు 5 కోట్లు వేస్తే మహాగగనం అయ్యేది. అంటే ఆ డబ్బా దగ్గర పోయి